నమస్తే సార్ నమస్కారం నమస్కారం సార్ నమస్కారం మాస్టర్ ఎరా బాగున్నావా బాగున్నాను మాస్టర్ నాన్న నా కూర్కి చిరాక్ చెప్పించుకో ఒరే ఒరే ఆదర్శ్ ఆగ్రా నీ చెప్పేది వినరా మనం మధ్య తరగతి వాళ్ళంరా అయినా ఈ రోజు ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాం అని చెప్పి ఇలా గొప్పలకు పోవడం కరెక్ట్ కాదురా లక్షల లక్షలు ఖర్చు చేసి ఇలాంటి కారు కొంటాం అవసరమా అయ్యా బాబు ధర్మం చేయరాదే నాన్న ఒక లక్ష సార్లు చెప్పాను నా ఖర్చు విషయంలో ఇన్వాల్వ్ అవుతాని నా లైఫ్ స్టైల్ కి అడ్డు రావద్దురా అయ్యా ఈ స్టైల్ ఏ స్టైల్ బాబు ధర్మం చేయరాదే కొండ్రా నా మాట వినరా నీ చదువు కోసం చేసిన అప్పులే ఇంకా తీరలేదు ఇప్పుడు గొప్పలకు పోయి కొత్త అప్పులు చేయకురా सरपोइंदा వీడికి డబ్బు సంపాదిస్తున్నన్న పొగర ఎక్కువైపోయిందిరా ఇవాల మనం అంటే ఏంటో వాడికి చూపించాలి అవును పదండిరా ఏయ్ నాన్నంటే నమ్మకం నమకం చమకం నిన్ను కన్న అమ్మకే తానైన అమ్మకం నాన్నంటే నమ్మకం నమకం చమకం నిన్ను కన్న అమ్మకే తానైన అమ్మకం నీ నాన్న మాట వినరా కన్న నీకు ఎవరు ఎక్కువ అంత కన్న నీ నాన్న మాట వినరా కన్న నీకు ఎవరు ఎక్కువ అంత కన్న యు ఫాలో మీ నీ మంచికే సోమే నాన్నని హీరో అంటావు నాన్న రోల్ మోడల్ అంటావు నాన్నకి గుర్తింపు లేదంటావు నాన్న తాగుబోదంటావు తిరుగుబోదంటావు అసలు నాన్నని ఎందుకు అంత కంట్రోవర్షియల్ చేసేశావు నాన్నకి ఏ రూపం వచ్చినా దాని కారణం నువ్వే కదా నాన్న అందలం ఎక్కిన రిక్షా తొక్కిన షోడాలు కొట్టిన చెప్పులు కుట్టిన కూలి పని చేసిన కాలి పని చేసిన కూలి పని చేసిన కాలి పని చేసిన వెల్లకిల పడ్డా వెనక పడ్డా ఎన్ని పాటలు పడ్డా నీ కోసమేగా అవునా కాదా అందుకే నీ నాన్న మాట వినరా కన్న నీకు ఎవరు ఎక్కువ అంత కన్న నువ్వు తనకంటే ఎంతో ఎత్తుకి ఎదగాలనేగా చిన్నప్పుడే నిన్ను భుజాలకెత్తుకొని ఊరేగేడు నువ్వు ఇంకా ఇంకా ఎత్తులకి ఎగరాలనేగా నిన్ను గాలిపటం చేసి తన గుండె దారపుండ చేసేడు నిన్ను రాజుని చేయడానికేగా మహారాజు లాంటి నాన్న తన జీవితం రాజు పేద సినిమా అనుకొని తన రాజు పాత్రని ఇచ్చేసి నువ్వెంతో ఎదిగిపోయేలా చేసి తన పేద పాత్రలో ఒదిగిపోయాడు ఏమంటావు అందుకే నీ నాన్న మాట వినరా కన్న నీకు ఎవరు ఎక్కువంత కన్న
నన్ను డాక్టర్ని చెయ్యాలని, యాక్టర్ని చెయ్యాలని, కలెక్టర్ని, సైంటిస్ట్ని, సోల్జర్ని, సుప్రీంకోర్టు జడ్జిని, ఎన్నో చెయ్యాలనుకుని, అన్నీ నిన్నే చెయ్యాలని, ఎన్నో చెయ్యాలనుకుని, అన్నీ నిన్నే చేసేయాలని, అన్నీ పోగొట్టేసుకుని, బీపీ, షుగరు, అల్సర్, ఎక్సెట్రాలన్నీ పోగొట్టేసుకుని, చివరికి నిన్ను అమెరికా ఫ్లైట్ ఎక్కించేసి తను యుద్ధంలో చేరిపోయే వీర జవానుల ఓల్డేజ్ హోమ్లో చేరిపోవడానికి సిద్ధం అయిపోతున్నాడు. మాస్టర్, నా తప్పు తెలుసుకున్నాను మాస్టర్, నన్ను క్షమించండి. నువ్వు పట్టుకోవలసింది ఎవరి కాళ్ళు? మా నాన్న కాళ్ళు. దట్స్ గుడ్. ఇఫ్ యు ఆర్ మై రియల్ స్టూడెంట్. నీ నాన్న మాట వినరా కన్నా, నీకు ఎవరు ఎక్కువంత కన్నా, నీ నాన్న మాట వినరా కన్నా, నీకు ఎవరు ఎక్కువంత కన్నా, నాన్న పుట్టిన రోజునైనా ఓ పంచి కండువా పెట్టుకో, నీ పుట్టిన రోజునైనా నువ్వు పట్టుకు నడిచిన నాన్న చిటికిన వేలికి ఓ చిట్టి ఉంగరం పెట్టుకో, కనీసం కాళ్ళు పట్టుకుని ఒక్క దండం పెట్టుకో. రేపిచ్చడా, రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క నాన్న కాళ్ళు పట్టుకుంటే బయట ఇంకెవ్వరి కాళ్ళు పట్టుకునే కర్మ పట్టదురా. అందుకే నీ నాన్న మాట వినరా కన్నా, నీకు ఎవరు ఎక్కువంత కన్నా, నీ నాన్న మాట వినరా కన్నా, నీకు ఎవరు ఎక్కువంత కన్నా. తీసుకోండి మాస్టర్. నేనిస్తాను. గుడ్, ఇది కూడా కలిపి. ఇదయ్యా మీ స్టైల్. ఇది ఇలా కంటిన్యూ అయిపోయింది.